భారీ వర్షాలతో ఇటలీ ఉక్కిరిబిక్కిరవుతోంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఇటలీలోని పలు నగరాలు వరదల్లో చిక్కుకున్నాయి. రహదారిపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 48 గంటల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఇటలీ వాసులను భయాందోళనకు గురిచేస్తోంది. వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆవాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటలీలోని మధ్య ఉత్తర ప్రాంతమైన ఎమిలియా రొమగ్నాలో వరద ప్రభావం అధికంగా ఉంది. 3 రోజులుగా కురుస్తున్న వానలకు మొడేనా ప్రాంతంలోని పనారో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక మేయర్ తెలిపారు. ఎమిలియాలో 48 గంటలుగా ఏకధాటిగా పడుతున్న భారీ వర్షాలను గత 3 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు. మరోవైపు వెనిస్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వెనిస్ లోని ప్రధాన ప్రాంతాలు వర్షపు నీటితో దర్శనమిస్తున్నాయి. రోడ్లపై నిలిచిన నీటితో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెనిస్ లోని సిటీ హాల్ ప్రాంతంలో వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తూ 1.38 మీటర్ల ఎత్తు మేర నీరు నిలిచింది. రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు చర్యలను చేపడుతున్నట్లు వెనిస్ నగర మేయర్ తెలిపారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమైన వేళ ఎడతెరిపి లేని వానలు ఇటలీ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.